రైతులకు ప్రభుత్వం అండదండగా ఉంటున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీరాములు అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీలో ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం కంట, పరదలు, ప్యాడీ క్లీనర్ వేయింగ్ మిషన్లను వైస్ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్తో కలిసి పరిశీలించారు. సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కూడా రైతులకు సమస్య లేకుండా చేస్తున్నామని, ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు కవ్వంపల్లి రాములు, గుంటి శంకర్, దోమకొండ భూమయ్య, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దయచేసి రైతులకు చెప్తున్నాము, ఇంటికాడ ఎండ పోసుకొని తీసుకొస్తే మార్కెట్కు ఒకరోజు కూడా ఇక్కడ వెయిట్ చేయడది, అన్ని ఇస్తులు కొంటామని దయచేసి రైతులకు విజ్ఞప్తి. ఈరోజు బోన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు అతి తొందరలో దగ్గరలో ఉంది కాబట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి బోన్పల్లి మార్కెట్ యార్డులో ఉండదు, ఖచ్చితంగా రైతులకు సేవలు అందించడానికి బోన్పల్లి మార్కెట్ యార్డు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముందస్తుగా ఉందని భావిస్తూ మేము ఇంకా రైతులకు సేవలు చేయడానికి ఎందులో వేళలో ఉంటామని